వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. కొత్తవలస మండలం దిగువ ఎర్రవాణిపాలెంలో ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు. నచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, మన ఓటు మనమే నియోజించుకోవాలి. భారత రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో హక్కుల్లో ఓటు హక్కుని చాలా పవిత్రమైనది, చాలా వాల్యుబుల్. ఎందుకు అంటే అన్ని మిగతావన్నీ సమానం కాదు నేను చెప్పలేను, కానీ ఓటు హక్కు మాత్రం అపర కుబేరుడు. అంటే ధనికుడికి అదే ఓటు, పేదవారికి అదే ఓటు, ఆడవారికి అదే ఓటు, మగవారికి అదే ఓటు, చిన్నోడికి అదే ఓటు, పెద్దోడికి అదే. ఎవరు ఓటైనా ఓటు ఓటి ఒకే విలువ ఉంటుంది. ఇక్కడ తారతమ్యం లేని విలువ అంటే ఓటు ఒక్కొక్కటి మాత్రమే. ఇప్పుడు మనం పనులకు వెళ్తాం, కాఫీ పనికి ఏదేను, ఆడదానికి ఒక కూలి, మగవాడికి ఒక కూలి, అనుమానుడికి ఒక కూలి, అనుమానుడికి ఒక కూలి ఇస్తాను. ఎవరా ఏ వర్క్ అయినా మన తాలూకు పని బట్టి, మన తాలూకు అనుభవాన్ని బట్టి, మన ఆడంత ఆడవాళ్ళకి ఒక రేటు, మగవాళ్ళకి ఒక రేటు ఇస్తారు పనులు. కానీ ఓటు హక్కులు లేదు. గత 70-60 సంవత్సరం ఓటు వేసిన వ్యక్తికి అదే విలువ ఉంటుంది, కొత్తగా ఓటు హక్కు వచ్చినట్టు కూడా అదే విలువ ఉంటుంది. ఓటు అనేది అందరికి సమాన ప్రాతిపత్తి కాబట్టి మన ఓటు అనేది ఇక్కడ పవిత్రమైనది, వినియోగించుకోవాలి. భారత రాజ్యాంగ బద్ధంగా ఓటు కల్పించినది గొప్ప. ఒక ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టిన మన మన ఓటులను ఎన్ని చేసుకుంటాం, కానీ మన అందరం కూడా ఓటును తప్పనిసరి ఓటు వినియోగించుకోవాలి. ఓటు అనేది శాంతియుతంగా, ఎటువంటి గొడవలు లేకుండా, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మీరు ఓటింగ్ చేసే విధానంగా మేము మీకు అది కల్పిస్తాం, అటువంటి వాతావరణం కల్పిస్తాం. భయభ్రాంతులకు మీరు గురి కాని అవసరం లేదు. అలాగే ప్రేరణ కూడా గురి కాదు. ప్రేరణ అంటే ఏంటి, మాకు ఓటు వేస్తే 500 ఇస్తాం, లేదా 1000 రూపాయలు ఇస్తాం, లేదా చికెన్ బిర్యానీ ఇస్తాం, 250 బాటిల్ ఇస్తాం, లేదా పట్టు చీర ఇస్తాం, కొంచెం బర్ని ఇస్తాం, 3 బాక్సులు ఇస్తాం, ఏదైనా ఇస్తాం. అంటే వాటి ప్రలోభాలు అంటారు. ఆ ప్రలోభాలకు లోన్ అయ్యి మనకు చాలా విలువైన ఓటుని మనం దుర్వినియోగించుకోవాలి. ఎవరేది ఇచ్చినా ఒక రోజు 2 రోజులు ఒక పూట పోతుంది, కానీ మీరు వేసిన ఓటు 5 సంవత్సరాలు మనల్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఆలోచించి స్వేచ్ఛగా మీకు నచ్చిన వ్యక్తి మీరు ఓటు వేయచ్చు. అదేవిధంగా ఎవరైనా తెచ్చి మన ఇంట్లో కొన్ని చీరలు పెట్టండి ఉంచండి, మీకు 2 చీరలు ఇస్తాను, లేకపోతే బాక్సులు మీ ఇంట్లో ఉంచండి, లేకపోతే మద్యం బాటిల్ పెట్టండి, డబ్బులు పెట్టండి, మీరు అమాయకంగా మీ ఇంట్లో పెట్టాలనుకోండి. ఏ మా ఊరు సీఏగా చెప్పారు, మా ఊరు చాలా మంచి ఊరు, మా ఊరు పోలీసు వాళ్ళు వారు, మా ఇంట్లో పెడితే ఏమవుతుందని పెట్టారనుకోండి, ఊరుకుని మంచి పేరు అంతా ఒక్క చెడ్డ పెద్ద పోతుంది. ఏదో సామెత ఉంది, బంగారప్పులైతేనే కోడ చెరువు ఉండాలని. అలాగే బిందిడి పాలైనా ఒక పెరిగేస్తే ఏమవుతుంది, దాని స్వరూపం అంతా మారిపోయింది. అలా ఎంత మంచి పేరు తెచ్చుకుని ఎవరో ఒక్కరి తప్పు చేసి ఏదైనా చేసింది అనుకోండి, ఊరికే చెడ్డ పేరు కదా. కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో ఉంచండి, దాయండి అంటే అమాయకంగా ఇంట్లో పెట్టుకొని అమాయకంగా మోసపోవద్దు. మేము వచ్చి రేట్ చేస్తే మీ ఇంట్లో డబ్బులు కానీ, బహుమతులు కానీ, మందు కానీ ఏది దొరికినా తీసుకెళ్ళాలి. అలాగే ఈ ఎన్నికల నిబంధన వచ్చిన తర్వాత మన ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేద్దామని ఏదో డబ్బులు అప్పు తెచ్చుకోవచ్చు, లేదా పొలం అమ్మవచ్చు, లేకపోతే ఎల్ఐసీలో రావచ్చు, లేదా పోస్టుల్లో మనం దాచుకుని రావచ్చు. మన ఇంట్లో 50,000 కన్నా ఎక్కువ ఇంట్లో దాచుకోకూడదు ప్రజెంట్ ఈ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో. ఆ డబ్బులు అంటే మరి మన పిల్లలకి పెళ్లి చేయమా, మన కార్యక్రమం చేసుకోమా అంటే చేసుకోవచ్చు. మీరు ఎన్నికల అధికారి ఒక ఆయన ఉంటారు, ఆర్ఓ గారు మనకి, ఆయనతో పర్మిషన్ పెడితే బాబు మా ఇంట్లో అమ్మాయి పెళ్లి నెక్స్ట్ మంత్ ఉంది, ముందే రెడీ చేసుకోవాలి కదా, అప్పుడు కూడా కుదరవు కూడా మా ఇంట్లో ఈ డబ్బులు మేము పొలం అన్నాము, ఆ డబ్బులు ఎలాగొచ్చి మీరు చెప్తారు, ఆ విధంగా మా ఇంట్లో డబ్బులు ఇచ్చి ఉంచాం అని మీరు చెప్తే పర్మిషన్ ఇస్తారు, అది పర్మిషన్ తీసుకోవచ్చు, మీరు ఉంచుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఏదో కార్యం చేస్తారు, 10 మంది 10 చీరలు పంచాలని మీరు అనుకున్నారు, లేకపోతే టిఫిన్ బాక్స్ ఏదో పంచాలనుకున్నారు, ఏదో మీరు ఏదో పంచాలి, అటువంటి వస్తువులు తేవాలి అన్నా సరే ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఇలా మా ఇంట్లో పలానా కార్యం చేయబోతున్నాం, పలానా వస్తువులు తెచ్చుకుంటాం, మీ ఇంట్లో పెడతాం. ఎందుకంటే చెక్ పోస్ట్ ఉన్నాయి ఎక్కడపడితే అక్కడ, మీరు ఈ ఊరు దాడి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళి చెక్ పోస్ట్ ఉన్నాను, చెక్ పోస్ట్ చెక్ చేస్తాను. మీరు ఒక 50 చీరలు పట్టుకుంటున్నారు, మీరు మంచి ఉద్దేశం తెస్తున్నారు, మీ ఊరు లేదా పండగ ఉందనో, లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్ చుట్టాలని తెద్దామని అనుకుంటున్నారు. కానీ మేమేమనుకుంటాం, చెక్ పోస్ట్లో ఉన్నారు, మీరు ఎవరికి ఓటు వెళ్తున్నారు, పంచడానికి వెళ్తున్నారని ఆపేస్తారు, ఆపి సీజ్ చేసేస్తారు, సీజ్ చేసి ఎలక్షన్ గురించి పంపిణీ చేస్తారు. ఇవి పాపం మీకు తెలియదే, మీరు పర్మిషన్ తీసుకున్నారు అనుకో, మా ఇంట్లో ఖాళీ ఉంది బాబు, మీరు పలాని చీరలు కొనుక్కొని రావాలనుకుంటుంటే మీకు ఎక్కడి నుండి తెచ్చిన ఎలక్షన్ కమిషనర్ ఆర్ఓ గారు పర్మిషన్ ఉంటే ఎవరు ఆపరు మీరు, లేదా ఆపీసి కేసు కడతారు. మీ అయినప్పటికీ ఉపయోగం లేదు, పర్మిషన్ లేకుండా సీజ్ చేసిన తర్వాత
ఎవరు చెప్పినా వెళ్ళరు, మళ్ళీ మీరు లెటర్ పెట్టుకొని మా ఇంటర్ ఫంక్షన్ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత అధికారులు ఖాళీగా ఉంటారు కదా, అప్పుడు ఎంక్వైరీ చేస్తారు ఈ ఇంట్లో ఫంక్షన్ కరెక్టా కాదు, ఈ పత్రాలు ఇచ్చారా లేదు, అవునా కాదని. ఇవన్నీ మన పుణ్యకాలం అంతా అయిపోయింది. అటువంటి ఏం కార్యక్రమం ఊళ్ళో చేయాలి, మనకు వస్తువులు కాదు, మన ఇంట్లో ఏదో పొలం అమ్ముకుని డబ్బులు ఇంకోటి ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు పర్మిషన్ తీసుకుంటే ఎవరు కూడా మిమ్మల్ని ఏమి అనరు, మన హక్కును కాదంట తెలియజేయాలి. ఎలక్షన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా పవర్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా అనుమానాస్పదంగా చెక్ చేయవలసి ఉంటుంది కదా. ముందుగా మీరు పర్మిషన్ తీసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. మా డబ్బులు మా ఇంట్లో పెట్టి మీకే డబ్బు అని మీరు అనొచ్చు. ఎలక్షన్ సజావుగా శాంతియుతంగా జరగాలంటే ప్రతి పల్లెలో కూడా ఎలక్షన్ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఫలానా ఇంట్లో ఓ లక్ష్మి ఇంట్లో ఓ 100 రూపాయలు ఉన్నాయి సార్, ఆవిడ నైట్ పంచుతారు కదా, 100 చీరలు పెట్టింది ఆవిడ, బాత్రూమ్లు పెట్టింది సార్, అవన్నీ మాకు బాగా చెప్తారు. మన మన తాలూకు సైకాలజీ ఏంటంటే ఆంధ్రా వాళ్ళు ఉత్కలాంధ్ర ఎక్స్ప్రెస్లే, మనం బాగుపడతాం మన ఎదుటి బాగుపడకూడదు. మనం 10 రూపాయలు సంపాదించుకో ఎదుటోడు సంపాదించుకోవాలి, ఎదుటోడు పాడవని ఎక్కువ కోరుకుంటాం మనం. మనం ఈ ఊరు మంచి అలా కోరుకోదు అనుకుంటున్నాను. జనరల్ ఎక్కువ మనిషి సైకాలజీ మన బ్లడ్ మన మట్టి కానీ మనకు కొంచెం ఎక్కువ ఉంటాయి మనం కదా. కాబట్టి ఎవడో మాకు ఫోన్ చేస్తాను పలానా ఇంట్లో పలానా ఇవి ఉన్నాయి అని, వెంటనే వస్తాం. పోనీ ఎగు ఎరవాణి పాలు మంచి వాడు అలా ఉండదు, ఎవడో తప్పుడు ఫోన్ మేము అనుకోవచ్చు. Subscribe FTP News. Please subscribe FTP channel. Subscribe FTP News. Please subscribe FTP News. Please subscribe FTP News. Please subscribe FTP News. Subscribe FTP News. What was that? Subscribe FTP News. Subscribe FTP News. Subscribe. Subscribe FTP News. Thank you. Subscribe FTP News. Subscribe FTP News. FTP News చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe FTP News. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే మన ఇందులో ఉండే చాలా మనం తెలుసుకోగలుగుతాం. FTP ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. ఇది ఇవాళ FTP News. For daily updates of FTP News, like, subscribe, press bell icon.